తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చి తెలంగాణలో నివసిస్తున్న 27 కులాలను బీసీల నుండి తొలగించి వారిని రోడ్డున పడేశారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 27 కులాల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. గత ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 కులాలను బీసీలుగా పరిగణిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో 27 కులాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చి బీసీలుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన 27 కులాల సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు అభ్యర్థి బండి రమేష్. ఈ ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు ఏమి వారికి అందుకోకుండా పోవటం చాలా బాధాకరమైన విషయం. గత 10 సంవత్సరాలుగా వారు పోరాటం సాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ మిమ్మల్ని ఎందుకో కలపడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి వారిని నమ్మించడం, వారు 2 ఎలక్షన్స్లో వీరిని వాడుకోవటం, అంతేకాకుండా ఈ మధ్యలో వచ్చిన అనేక ఎలక్షన్స్లో కూడా వారికి ఇదే మాయ మాటలు చెప్పి వారిని మోసం చేయడం మనం చూసాం. అంటే మాట ఎందుకన్నారంటే నిజంగా చేయలేదు కాబట్టి చెప్పిన మాట చేయలేదంటే దాన్ని మోసమే అంటాం. 2018లో కేటీ రామారావు గారు మరి రోడ్ షో చేసినప్పుడు మన కేబిహెచ్పి టెంపుల్ బస్ స్టాండ్లో రోడ్ షోలో ఉండి ఆయన చైతన్య రథం నుంచి వారే పిలిపించారు. ఎవరంటే ఈసారి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ 26 కులాలని మళ్ళీ మీరు ఏది కోరుకుంటున్నారో అలాగే మళ్ళీ ఆ జీవో పాత జీవో క్యాన్సిల్ చేసి మీ అందరిని ఎలా విధిగా కొనసాగిస్తాం పాత రకంగా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరొకసారి వారిని మోసం చేసి ఈ 26 కులాలతో పాటు మరొక కులం శెట్టి బలిజ వారిని కూడా అందుకోవచ్చి తీసేసి ఈ 26 బదులు ఇంకొకటాన్ని 27 కులాన్ని కూడా అందులో యాడ్ చేసి మరొకసారి వారిని మోసం చేయడం జరిగింది. ఈ విషయంగా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఏదైనా ప్రభుత్వం ఇచ్చేది మనకు అంతే అందకుండా పోతుంటే ఎవరైనా కూడా ఎంత నరక యాతన అనుభవిస్తాం అనేది ప్రత్యక్షంగా అనుభవిస్తే కానీ తెలియదు మనకు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, రేపు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉంది.